ఈ వ్యక్తిని మీరు గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్టు ఉంది కదూ. ఈరోజు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతోనూ, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా మొత్తం 24 మందితో మంత్రులుగా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే గవర్నర్ గారు వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించడానికంటే ముందు వారిని వేదిక మీదకు పిలిచిన వ్యక్తి ఈయన. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. ఎందుకే ఎవరైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ప్రమాణ స్వీకారం చేయించిన ఈయన పేరేంటి, ఈయన కథేంటి అని అడుగుతారేమో, అక్కడికే వెళ్దాం. ఈయన పేరు నీరబ్ కుమార్ ప్రసాద్. నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పుడు ఏపీలో ఈ వ్యక్తి గురించే తెగ చర్చ జరుగుతోంది. ఎవరై నీరబ్ కుమార్ ప్రసాద్? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయన్నే ఏరుకోరి మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పెషాలిటీ ఏంటి? జగన్ ఈయన్ను ఎందుకు పక్కన పెట్టేశారు? ఇప్పుడు చంద్రబాబు ఈయన్ను ఎందుకు ఏరుకోరి మరి తన పక్కన పెట్టుకుంటున్నారు అన్న దాని గురించి తెగ చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా అంటే సిఎస్గా ఇన్నాళ్ళు జవహర్ రెడ్డి విధులు నిర్వహించారు. కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడే కాదు, ప్రభుత్వ అధికారుల మార్పిడి కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని బదిలీ చేసేశారు. ఆయన ప్లేస్లో చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ను ఎంపిక చేశారు. అసలు చీఫ్ సెక్రటరీ అంటే ఏంటి, ఆ పదవి ఎందుకు, ఆ పదవి వల్ల ఉపయోగం ఏమిటన్నది చాలామందికి తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవిని రాజుతో పోల్చితే చీఫ్ సెక్రటరీ అనే పదవిని సైన్యాధ్యక్షుడితో పోల్చవచ్చు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, క్యాబినెట్కు ముఖ్యమంత్రి కింగ్ అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాస్ ఈ చీఫ్ సెక్రటరీ. రాష్ట్రంలో ఏ మూల ఏ పని జరగాలన్నా, ఏ ఉత్తర్వులు వెలువడాలన్నా కూడా చీఫ్ సెక్రటరీకి తెలియకుండా జరగదు. అందుకే కనీసం రిటైర్ అయ్యే లోపైన చీఫ్ సెక్రటరీగా కొద్ది రోజులైనా ఆ కుర్చీలో కూర్చోవాలని ఐఏఎస్ అధికారులందరూ కూడా కలలో కంటూ ఉంటారు. ఆ కల నెరవేరకుండానే వందల వేల సంఖ్యలో ఐఏఎస్ అధికారులు రిటైర్ అవుతూనే ఉంటారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైనప్పుడు మొదట్లో సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయన్ను సీఎస్గానే కొనసాగించుకున్నారు. కానీ అదే ఏడాది నవంబర్ నెలలో ఆనాటి జగన్ సర్కారులో ఆ టైంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్కు, ఎల్వి సుబ్రహ్మణ్యంకు పడేది కాదు. దీంతో ఎల్వి సుబ్రహ్మణ్యంను జగన్ గారే సీఎస్ పోస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత నీరబ్ కుమార్ను తాత్కాలిక సీఎస్గా జగన్ గారు ఎంపిక చేసుకున్నారు. అయితే ఈయన్నే పర్మినెంట్ చేస్తారని అందరూ ఊహించారు. కానీ నీరబ్ కుమార్ గారి వ్యవహార శైలికి, ఆయన పనితీరుకు, జగన్ గారి వ్యవహార శైలికి, ఆయన మనస్తత్వానికి సెట్ అవ్వలేదు. దీంతో నీరబ్ కుమార్ను తప్పించి మరీ నీలం సాహ్ని గారికి సీఎస్గా పదవీ బాధ్యతలు అప్పగించారు. ఆమె తర్వాత జవహర్ రెడ్డికి సీఎస్గా పదవీ బాధ్యతలు జగన్ కట్టబెట్టారు. వాస్తవానికి ఈ నీరబ్ కుమార్ గారి కంటే జవహర్ రెడ్డి గారు చాలా చాలా జూనియర్. నీరబ్ కుమార్ గారు 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి, జవహర్ రెడ్డి గారేమో 1990 బ్యాచ్ అధికారి. సీనియారిటీ రీత్యా చూసుకున్నా, ఎక్స్పీరియన్స్ రీత్యా చూసుకున్నా, నిజాయితీ, నిబద్ధత, పనితీరు రీత్యా చూసుకున్నా సిఎస్ పదవికి నీరబ్ కుమార్ గారే 100% అర్హులు. కానీ జగన్ గారితో ఏ విషయాలతో ఆయన విభేదించారో తెలియదు, కానీ మొత్తానికి జగన్ గారి ఆగ్రహానికి కారణమయ్యారు. ఎలాంటి ప్రాధాన్యత లేని అటవీ శాఖ వంటి వాటికి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తనకంటే చాలా జూనియర్ అయిన జవహర్ రెడ్డిని జగన్ గారు సిఎస్ను చేయటం నీరబ్ కుమార్ గారిని తీవ్రంగానే బాధించింది. అయినప్పటికీ చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మిన్నకుండిపోయారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజు జూన్5 చంద్రబాబును ఇదే నీరబ్ కుమార్ గారు కలిశారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆయనతో చెప్పుకొచ్చారు. ఉద్యోగ జీవితం చివరి రోజుల్లో మీ ఆధ్వర్యంలో పనిచేయటం సంతోషంగా ఉందంటూ చెప్పు బయటకు వచ్చేశారు. వాస్తవానికి జవహర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎస్గా కొనసాగించడానికి వీల్లేదన్నది చంద్రబాబు నిర్ణయం. దీంతో కొత్త సీఎస్గా ఎవరిని నియమించాలా అని చంద్రబాబు తర్జన భర్జన పడుతున్న సమయంలోనే నీరబ్ కుమార్ గారే చంద్రబాబును వెతుక్కుంటూ వచ్చారు. నీరబ్ కుమార్ గారి వ్యవహార శైలి గురించి, పద్ధతుల గురించి చంద్రబాబుకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. గతంలో ఆయన పలు సందర్భాల్లో ఎలా వ్యవహరించింది కూడా చంద్రబాబుకు బాగా తెలుసు. నీరబ్ కుమార్ ప్రసాద్ గారు 1987 ఐఏఎస్ బ్యాచ్, ట్రైనీ కలెక్టర్గా పశ్చిమ గోదావరి జిల్లాలో యువ ఐఏఎస్గా ఆనాడు అడుగుపెట్టారు. ఇక్కడే కలెక్టర్ గిరికి ఓనమాలు దిద్దారు. శిక్షణ అనంతరం వేరే జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్గా ఉద్యోగ బాధ్యతలను తొలిగా స్వీకరించారు. మరో 5 తర్వాత అప్పటి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మే 4 1993 జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాలో ఆయన 1995 ఫిబ్రవరి 5 వరకు కూడా పనిచేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు.
2019 నవంబర్ నెల నుంచి 2022 ఫిబ్రవరి నెల వరకు కూడా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ చీఫ్ కమిషనర్గా కూడా పనిచేశారు. అది కూడా కీలక శాఖే కావడంతో జగన్ సర్కారు ఆయన్ను దాని నుంచి కూడా తప్పించారు. అసలు ప్రాధాన్యత లేని ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. అప్పటి నుంచి ఆ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలనే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కారు రావడంతో ఆయనకు సీఎస్గా ప్రమోషన్ దక్కింది. ఈ సందర్భంగా ఆయన ఓ రెండు సందర్భాల్లో ఎలా వ్యవహరించారో అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నీరబ్ కుమార్ గారు అధికారుల పనితీరులో, వ్యవహారాల్లో ఎంత సహనం పాటిస్తారో దారి తప్పితే అంతకు అంత ఆగ్రహంతో తక్షణ చర్యలు తీసుకుంటారు. మచిలీపట్నంలో ఓ రోజు సాయంత్రం ఆయన ఆఫీసులో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఓ ఫైలు తీసుకుని అర్జెంటుగా రావాలని ఫోన్ చేయించారు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమిటో కానీ డీఈఓపై నీరబ్ కుమార్ గారు విరుచుకుపడ్డారు. ముందిక్కడి నుంచి పో అంటూ కోపంగా ఫైలును విసిరేశారు. తప్పుడు సమాచారంతో సంతకాలు చేస్తావా, పో ముందు బయటికి పో అంటూ బెల్లు కొట్టారు. ఆ క్షణంలో ఆయన కోపానికి ప్రత్యక్ష సాక్షులైన స్టాఫ్ మొత్తం వణిగిపోయారు. మరో సందర్భంలో కూడా నీరబ్ కుమార్ గారు ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కృష్ణా జిల్లా నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్ను జిల్లా కలెక్టర్గా ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన ఖమ్మంలో పనిచేస్తుండగా ఒకే ఒక్క ఘటనతో జిల్లా డీఈఓపై వేడి పడింది. ఖమ్మం జిల్లాలోని లైబ్రరీలకు పుస్తకాల సరఫరా నిమిత్తం ఓ పబ్లిషర్ క్యాటలాగ్ను జిల్లా డీఈఓకు పంపించారు. కానీ సదరు అధికారి కమిషనర్ మత్తులో పనికిరాని పుస్తకాల జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్ నీరబ్ కుమార్ ప్రసాద్కు అందజేశారు. తన పుస్తకాలకు అవకాశం ఇవ్వలేదని ఓ పబ్లిషర్ జిల్లా కలెక్టర్కు మొరబెట్టుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ గారు ఆ పుస్తకాలు బాగుంటే కొనుగోలు చేయండి డీఈఓను ఫోన్లోనే ఆదేశించారు. డీఈఓను కలవాలని పబ్లిషర్ను పంపించారు. కానీ కమిషన్లు ఇవ్వకుండా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని కోపంతో ఊగిపోయారు ఆయన. ఆ పుస్తకాలు కొనేది లేదని భీష్మించారు. మళ్ళీ ఈ బంతి కలెక్టర్ కోర్టుకు చేరింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ స్వయంగా డీఈఓకు ఫోన్ చేసి వెంటనే గ్రంథాలయ ఫైల్ను తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత డీఈఓ ఫైల్ తీసుకురావడం, నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్వయంగా అన్ని చూసి డీఈఓ చేసిన మోసం తెలుసుకుని పబ్లిషర్కు జరిగిన అన్యాయానికి న్యాయం చేశారు. సెలవుపై వెళ్లాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయన్ను ఆదేశించారు. విధి నిర్వహణలో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో, తన దగ్గరకు వచ్చిన బాధితులకు ఎలా న్యాయం చేస్తారో ఈ ఘటనలు కేవలం ఉదాహరణలే. నీరబ్ కుమార్ గారికి వృత్తిలో నిబద్ధత ఎక్కువ. పని విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అబద్ధాలను ఎంత మాత్రం సహించరు. పనిని వాయిదా వేసే అధికారులకు గట్టిగానే క్లాస్ పిక్కేవారు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరే సరే, ఏ శాసనసభ్యుడి నుంచైనా ఒత్తిడి వచ్చినా ఆ పని చేయడానికి రూల్స్ ఒప్పుకోవాలంటూ తనదైన శైలిలో తిరస్కరించడం ఆయన నైజం. ఇక తన అధికారుల పనితీరుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేవారు. ఏ అధికారి తప్పు చేసినా తనకు సమాచారం అందిన వెంటనే ఆయన తీవ్రంగా స్పందించడం ఆయన అలవాటు. ఈ అంశాలే ఆయన ప్లస్ పాయింట్, అదేవిధంగా ఆయన మైనస్ పాయింట్లు కూడా అయ్యాయి. ఈ ప్లస్ పాయింట్ల వల్లే చంద్రబాబు గారు ఆయన్ను ప్రస్తుతం సీఎస్గా ఎంపిక చేసుకున్నారు. ఆ మైనస్ పాయింట్ల వల్లే గత సర్కారులో జగన్ గారు ఈయన్ను పక్కన పెట్టేశారు. ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, ఆయనకు అన్యాయం జరిగిందని తెలుసు కాబట్టి ఫైనల్గా ఈ సీఎస్ పోస్టుకు నీరబ్ కుమార్ గారిని ఎంపిక చేయాలని చంద్రబాబు గారు నిర్ణయం చేసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఏపీకి సీఎస్గా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను సీఎస్ హోదాలో ఆయనే చూసుకున్నారు కూడా. అయితే ఇక్కడే ఓ వింత పరిణామం చోటు చేసుకోబోతోంది. వాస్తవానికి నీరబ్ కుమార్ గారికి జూన్30వ తారీఖుతో సర్వీస్ అయిపోతుంది. అంటే ఆయన రిటైర్ కావాల్సి ఉందన్నమాట. అంటే సరిగ్గా ఇంకా 18 రోజుల్లో ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వ్యక్తి. అయితే ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు గారు ఆయనకే సీఎస్ పోస్టును ఇస్తూ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేంటి, మరో 18 రోజుల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు కదా, మళ్ళీ కొత్త సీఎస్గా వేరే వాళ్ళను చంద్రబాబు సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా. ఈ 18 రోజుల నాటికి తాత్కాలిక సీఎస్ దీనికి పర్మనెంట్ చీఫ్ సెక్రటరీనే చంద్రబాబు ఎంపిక చేసుకోవచ్చు కదా అన్న అనుమానాలు మీకు వచ్చే ఉంటాయి. అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ వెసులుబాటు ఉంటుంది. తమకు అవసరమైన ఐఏఎస్ అధికారులకు పదవీ కాలాన్ని పొడిగించమనే హక్కు ఉంటుంది. కేంద్రం కూడా ఆ రిక్వెస్టులను దాదాపుగా ఓకే చేస్తుంటాయి. సేమ్ టు సేమ్ అలాగే ఈ నీరబ్ కుమార్ గారి పదవీ కాలాన్ని కూడా మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే చంద్రబాబు ఓ రిక్వెస్ట్ లెటర్ను పంపించబోతున్నారు. పదవీ విరమణ వయసు కూడా దాటిన తర్వాత కూడా ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు ఐఏఎస్ అధికారుల పదవీ కాలాన్ని పొడిగించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం అనేది సహజం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న సంకీర్ణ సర్కారు చంద్రబాబు గారి విన్నవాన్ని కాదనే పరిస్థితి అయితే ఉండదు. సో మరో 6 నెలల పాటు సీఎస్గా ఇదే హోదాలో నీరబ్ కుమార్ గారు ఉండే ఛాన్స్లు అయితే ఉన్నాయన్నమాట.
కొత్తగా ఏర్పడబోయే చంద్రబాబు సర్కార్లో పాత సీఎస్ అక్రమాలను తరగదొడుతూనే సరికొత్త పరిపాలన అందిస్తారని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, సీఎస్ హోదాలో నీరబ్ కుమార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆ నిర్ణయాలు ఏపీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అన్నది. ఇదండి నీరబ్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.